పవన్ కళ్యాణ్ దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలపై కామెంట్ చేశాడు. హిందీలో విశేషం ఏముంది అని అప్పుడే డిసైడ్ అవ్వకండి. పవన్ సినిమాల గురించి మాట్లాడటమే తక్కువ, అలాంటిది వేరే సినిమాల గురించి మాట్లాడటం, అది కూడా రెండు భారీ సినిమాల మధ్య పోలిక పెట్టి మాట్లాడటం ఇంట్రెస్టింగ్ కదా. ఇంతకీ ఏమన్నాడు అనే కదా మీ డౌట్, అక్కడికే వస్తున్నా. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తీసిన రెండు విజువల్ వండర్స్ మధ్య పోలిక తెచ్చాడు పవన్. బాహుబలి కంటే మగధీర అద్భుతమైన సినిమా అనే పవన్ అన్నాడు. కానీ ఆ సినిమాను వేరే భాషల్లో సరిగ్గా ప్రమోట్ చేయలేదని, సరిగ్గా రిలీజ్ చేయలేదు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో ఎందుకు రిలీజ్ చేశామో చెప్తూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తమిళ సినిమాలకు మన దగ్గర గొప్ప మార్కెట్ ఉందని, కానీ మనకు అక్కడ ఏమాత్రం మార్కెట్ లేదని, మనం ఇక్కడ 40-50 కోట్లు పెట్టి తీసే సినిమాను తమిళంలో 50 లక్షలు కూడా ఎవ్వరు కొనరు, కానీ తమిళంలో 30 కోట్లు పెట్టి సినిమా తీస్తే 3 ఇంతలకు 2 ఇంతలు డబ్బులు తెలుగులోనే వచ్చేస్తాయి అని కూల్ గా చెప్పాడు. మన సినిమాలు వేరే భాషలోకి తీసుకెళ్లే విషయంలో నిర్మాతలు ఎప్పుడు ధైర్యం చేయలేదు. మగధీరానే తీసుకుంటే అది అద్భుతమైన సినిమా, కానీ దాని వేరే భాషల్లో సరిగ్గా ప్రమోట్ చేయలేదు. బాహుబలి కంటే ముందు దాన్ని హిందీలో రిలీజ్ చేయాల్సింది, సరిగ్గా ప్రమోట్ చేస్తే బాహుబలి కంటే బాగా ఆడేది. ఇప్పటికైనా మన నిర్మాతలు మేల్కోవాలి, మన సినిమాకు వేరే భాషల్లో మార్కెట్ పెంచుకోవాలి, అందుకే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆలోచించకుండా సర్దార్ గబ్బర్ సింగ్ ని హిందీలో రిలీజ్ చేశాం అని చెప్పాడు పవన్. సో ఇలా ఈ సందర్భంలో బాహుబలి కన్నా మగధీర బెటర్ అని కమిట్ అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.